లాస్ట్ టైం ఎన్నికైన తర్వాత ఇదే వేదిక మీద చేసిన ప్రామిస్ ప్రకారంగా ఇప్పటికి 5 నెలలు అయింది ఈ అసోసియేషన్ కొత్త కమిటీ కొత్త పాటి వచ్చి ఈ 5 నెలల్లో 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. మన వెల్ఫేర్ సంబంధించి దేనికైనా సరే తర్వాత మనం ఈ 2 సంవత్సరాల్లో 20 లక్షలు ప్రామిట్ చేశాను. దానికి మించి కమిటీ అందరు సభ్యులు సహకారంతో అందరూ వచ్చారంత డెఫినెట్గా సాధించగల నమ్మకం ఏర్పడింది నాకు బాగా. సో అంతలా బాడీ అందరూ ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగా కష్టపడుతున్నారు. అలాగే మెంబర్ సహకారం కూడా బాగుంది. సో డెఫినెట్గా మనం రీచ్ అవుతాం. ఈ అన్నిటికంటే మెయిన్ ముఖ్యంగా 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ అనేది ఈ సంవత్సరం ఈ కమిటీలో ఈ టర్మ్లో రావటం అనేది చాలా చాలా అదృష్టం పెరుగుతున్నాను. సో దాని గురించే నాకున్న సమయం ఎక్కువ కేటాయించి గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ని అంగరంగ వైభవంగా మళ్ళీ ఇంకో 50 సంవత్సరాల్లో గుర్తు పెట్టుకునే విధంగా చేయాలని సంకల్పంతో చేస్తున్నాం. అది మన తెలుగు తమిళ కన్నడ మలయాళం ఫోర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులు అందరితో మనకి ఇప్పుడు సౌత్ ఇండియా ఒకటిగా అయిపోయింది. తెలుగు ఇండస్ట్రీ అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే సౌత్ ఇండియా అని అయిపోయింది. సో కాబట్టి వాళ్ళ ఫోర్ లాంగ్వేజ్ కూడా పిలిచి గ్రాండ్గా చేయాలని కమిటీ సభ్యులందరూ నిర్ణయించడం జరిగింది. మధ్యలో 2-3 కమిటీ మీటింగ్స్ కూడా వేసుకోవడం జరిగింది. అందరు అభిప్రాయాలు తీసుకున్నాం. ఆ కమిటీలో తీసుకున్న నిర్ణయాల గురించి మిగతా వివరాల గురించి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడతారు.